దూతలతో భక్తులతో అనేక స్తుతులు పొందుతున్న మా ప్రభువైన యేసు, నీ పాదములకు లెక్కలేని మందములైన అయోగ్యులమైనటువంటి మమ్మలను ప్రభు నీ మహాకృప చేత ఇంతవరకు కాచి కాపాడినందుకు మీ పాదములకు వందనములు. ఆయన మరీ ముఖ్యంగా మేము షాలెం ఇజ్రాయేల్ అనేటువంటి నీ దాసుల ద్వారా ప్రభు సంగీత అభ్యాసంలో ప్రభు మేము చేరుటకు మాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి మీకు వందనములు. నాయన ఈ కార్యక్రమమును ప్రభు స్టార్ట్ చేసి ఎంతవరకు కూడా చక్కగా సాగింపజేస్తున్నందుకు నాయన మీ పాదములకు వందనములు. నాయన మేము దినదినము కొత్త కొత్త వారి చేత అనుభవం ఉన్న వారి చేత వాక్యమును ప్రభు వినడం, వారి అనుభవాలు తర్వాత వ్రాయడంలో యతిప్రాసుల గురించి వాటి గురించి మాకు నేర్పించడం జరుగుతుంది. నాయన తండ్రి, ఇదే కాకుండా ఇక ముందు కూడా ఈ క్లాసులు ఇంకా సజావుగా జరుపుకున్నటకు మీ కృప నిండుగా మెండుగా కుమ్మరించమని, అల్పుడను అయోగ్యుడైనటువంటి నా ఈ చిన్నమని మన్నించమని మా ప్రభువును ప్రియరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామమున వందనము చెల్లించుకుంటున్నాను నాయన. ఆమేన్. ఆమేన్. ఓకే, మరి అమృతరాజు గారి కోసం కొన్ని విషయాలు చెప్పాలి. ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి, చూడడానికి మీకు మామూలుగా కనిపిస్తున్నారు కానీ ఆయన 400 రోజులు నాన్ స్టాప్ గా మాతో వీధి సువార్తకు వచ్చారు. అయితే చాలా మంది వచ్చారు, ఎవ్రీ టైం నా పక్కన ఆయన ఉండి తీరాల్సిందే నా పాట రిపీచడానికి. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా అని వదిలేస్తే ఆయన దాన్ని రిపీట్ చేస్తారు. నేను అంటే కంటిన్యూస్ గా పాడలేము ఆ పాటని, ఆ 400 చరణాలు. ఇంకోటి ఏంటి, అది నాన్ స్టాప్ గా వెళ్తూ ఉంటుంది కాబట్టి నేను పాడి వదిలేస్తే ఆయన పాడతారు. ఆయన పాడేటప్పుడు నేను రెస్ట్ అనమాట, మళ్ళీ ఇంకొక లైన్. అలాగా ఓపికతో ఆయన 400 రోజులు తిరిగారు. చాలా అద్భుతంగా ఆయన తెల్లవారు ఎంత డిసిప్లిన్ అంటే, తెల్లవారి 5 గంటలకు మేము సువార్త స్టార్ట్ చేసినట్టే 4 గంటలకే పాప సైకిల్ వేసుకుని మా ఇంటికి వచ్చేవారు. వచ్చి అలాగే వెయిట్ చేసి ఆయన కూర్చోబెట్టి నేను స్నానం చేసి రెడీ అవుతుండేవాడిని ఆయన కూర్చోబెట్టి. కాబట్టి నేను తెల్లవారే ముందు నేను లేచిన వెంటనే ఇంత బాదం మిల్క్ బాదం పాలు చేసేవాడిని. ముందు ఫస్ట్ కప్ ఆయనకే ఇచ్చేవాడనమాట, ఫస్ట్ కప్ ఆయనకి ఇచ్చి ఈసారి తాగుతూ ఉండండి నేను తయారవుతుందని చెప్పేసి ఆయన తాగుతుంటే తయారై గబా మేమందరం కార్లు వేసి మరొక ఇంత మేము ముగ్గురిని కలెక్ట్ చేసుకుని ఆ స్పాట్ ఎక్కడైతే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. ఇక అక్కడి నుంచి ఆయన అలాగ నాతో తిరుగుతూ తిరుగుతూ నా గొంతు చేరిపోయేది కానీ ఆయన గొంతు చేరిపోయేది కాదు. ఇప్పుడు కూడా పర్ఫెక్ట్ సాంగ్ అండి, మంచిగా బేస్ సాంగ్ ఆయన సింగింగ్ ఉంటుంది ఆయనకి, చాలా తగ్గింపు. ఒకసారి ఆయనకి పనిష్మెంట్ ఇచ్చాం. ఎలాంటి పనిష్మెంట్ అంటే, మీకు ఇక్కడి నుంచి నేను మైక్ ఇవ్వను, ఎందుకంటే వాళ్ళ మిస్సెస్ నాకు కంప్లైంట్ చేశారు, పాస్టర్ ఇంట్లో ఏమో మా మీద అరుస్తున్నారు, వీధిలో ఏమో మీతో పాటు పాడుతున్నారు, అది న్యాయమేనా అని ఆవిడ అంటే ఎవరికి కంప్లైంట్ చేస్తే ఈయన తగ్గుతారు అని చూసి 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 నాకు కంప్లైంట్ చేశారన్నమాట. కంప్లైంట్ చేసినప్పుడు అయితే మరి ఆవిడ అంత పెద్ద మనిషి అంటే మా అమ్మతో సమానం అనమాట, కొడుకుతో చెప్పుకునేటప్పుడు మరి కొడుకేదో చెయ్యాలి కదా న్యాయం, కొడుకేదో న్యాయం చేయాలి కాబట్టి అమ్మ అయితే అంకుల్ గారికి ఇక్కడి నుంచి నేను ఎప్పుడు మళ్ళీ ఆ బాబు ఇవ్వండి అంటేనే ఇస్తాను, మీ మాట చెప్పిన మైక్ ఇస్తాను లేకపోతే ఇవ్వను అని చెప్పేసి బ్యాన్ చేసావు. అయినా సరే పాప అలాగే వచ్చి తిరిగేవారండి మైక్ ఇచ్చే, నిజంగా మైక్ ఇవ్వలే పాప అవమానం ఫీల్ అవ్వకుండా తగ్గించుకొని అలాగే వెనక్కి తిరిగేవారు. ఓ 10 రోజులు ఆగాను, 15 రోజులు ఆగి ఉంటాను, ఆగిన తర్వాత మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళా, అమ్మ మరి 15 రోజులు మీ మీద అరిచారా, ఇంట్లో ఏమైనా గొడవ చేస్తారా అంటే లేదు బాబు బాగానే ఉన్నారు ఇవ్వండి మైక్ అన్నారు. అప్పుడు మళ్ళీ మైక్ ఇచ్చారు. కాబట్టి మా వీధి సువార్త ఇంట్లో కూడా సువార్త అయింది. కాబట్టి ఇప్పుడు మా వీధి సువార్తలో రూల్ ఏంటంటే, ఇంట్లో సరిగ్గా ఉంటేనే వీధి సువార్తలో మైక్ ఇస్తాం, ఇంట్లో సువార్త సరిగ్గా ఉంటేనే వీధి సువార్తలో వాక్యం ఇస్తాం, ఇంట్లో సువార్త కరెక్ట్గా ఉంటేనే వీధి సువార్తలో బైబిల్ వాక్యం చదివిస్తాం, ఇంట్లో సాక్ష్యం లేకపోతే వీధి సువార్తలో మేము అస్సలు వాడిని పట్టించుకో, అది భలే పనిచేస్తుంది. అందరూ కరెక్ట్ అయిపోయారు అన్నమాట, మొత్తం వీధి సువార్తకు వచ్చిన 50 మంది బ్యాచ్ కూడా వాళ్ళు ఇంట్లో చక్కని సాక్ష్యం మెయింటైన్ చేయడం మొదలుపెట్టారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అమృతరాజు గారు బీహెచ్పీలో పనిచేశారు,
మంచి వర్కర్ అండి. ఇంగ్లీష్ లో అద్భుతమైన నాలెడ్జ్ ఉంది, ఇంగ్లీష్ లో చక్కగా మాట్లాడతారు ఆయన, తెలుగు మీద మంచి పట్టు ఉంది. అయితే ఈ మధ్యన అంతా తెర వెనక అసలు ఉండిపోయారు. ఈ రోజు ఓపెన్ అయ్యి నాకు ఆ పాట అంటే యాక్చువల్గా ఆ పాట రాసుకున్నారు కానీ నా దగ్గర తెచ్చి ఇవ్వాలనుకుంటున్నారు అవకాశం లేదు. అప్పుడన్నా లేదని మీరు చెప్పేశారు, నేను రాసుకుంటాను చెప్పేశారు, రాశాను. రాసిన తర్వాత కొంచెం ఆ లైన్స్ కొంచెం అట్టు తిట్టు పెట్టాను అంతే. మ్యాక్సిమం ఆయన రాసిందే పాట, అది ఈలోగా ఆకుమతి డానియల్ గారు వచ్చేలోగా రివ్యూ చేసేద్దామండి. ఓకే అండి, ఇదిగోండి. అలాగేనండి. ఓకే, ఓకే అమృతరాజు గారు చదువుతారా? అది చదువుతున్నాను సార్, చదువుతానండి. చదవండి. సంగీత పాఠశాలలో సమకాలీన విద్యార్థులకు నా వందనాలు. ప్రభువైన క్రీస్తు వారు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశము, ఈ ఆలోచనలు బట్టి ప్రభువుకే వందనాలు చెల్లించుకుంటున్నాను. భారమనిపించే బ్రతుకు బండి లాగలేకున్నావా? పరలోక ప్రభుని వేడుకొనరాదా? ఈ లోక శోధనలకు తాళలేకున్నావా? ప్రభు యేసు నామాన్ని తలుచుకోరాదా? భారమనిపించే బ్రతుకు బండి లాగలేకున్నావా? పరలోక ప్రభుని వేడుకోరాదా? ఈ లోక శోధనలకు తాళలేకున్నావా? ప్రభు యేసు నామాన్ని తలుచుకోరాదా? జీవించుటకు తగవని ఎందుకు అంటావు? జీవించుటకు తగనని ఎందుకంటావు? వాడిన మోడులా ఎందుకంటావు? ఎందుకుంటావు? జీవించుటకు తగనని ఎందుకంటావు? వాడిన మోడులా ఎందుకుంటావు? ఒప్పుకో నీ పాపాలు ప్రభు సన్నిధిలో, చెప్పుకో తండ్రితో నీ శోధనల గూర్చి, త్రిప్పుకో నీ మనసును ఆ ప్రియుని వైపు, మప్పుకో ఈ మాట హృదయానికి, చేర్చుకో నీ ప్రభువును నీ రక్షకునిగా, నేర్చుకో ప్రభు వాక్యము బహులోతుగా, మార్చుకో నీ స్థితిని ఆధ్యాత్మికంగా, ఓర్చుకో శ్రమను సంతోషంగా. ఇవ్వండి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ఆలోచనను బట్టి ఆ ప్రభు పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరూ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. సారీ అండి, సారీ అండి. థాంక్యూ. ఒక అర్జెంట్ కాల్ వచ్చింది, దాని వల్ల నేను కొంచెం డిస్టర్బ్ అయ్యాను. మళ్ళీ మ్యూట్ చేసుకోండి అందరూ. పర్లేదు సార్, పర్లేదు సార్. మీరు చదివారు కదండి రాజేష్ గారు, మరోసారి చదివించమంటారా? ఒకసారి చూద్దామండి. అమృతరాజు గారు మరోసారి చదవండి సార్. భారమనిపించే బ్రతుకు బండి లాగలేకున్నావా? పరలోక ప్రభుని వేడుకోరాదా? ఈ లోక శోధనలకు తాళలేకున్నావా? ప్రభు యేసు నామాన్ని తలుచుకోరాదా? జీవించుటకు తగనని ఎందుకంటావు? వాడిన మొడులా ఎందుకుంటావు? జీవించుటకు తగనని ఎందుకంటావు? వాడిన మొడులా ఎందుకుంటావు? ఒప్పుకో నీ పాపాలు ప్రభు సన్నిధిలో, చెప్పుకో నీ తండ్రితో శోధనల గూర్చి, త్రిప్పుకో నీ మనసుని ఆ ప్రియుని వైపు, మప్పుకో ఈ మాట హృదయానికి, చేర్చుకో ప్రభువుని నీ రక్షకునిగా, నేర్చుకో ప్రభు వాక్యము బహులోతుగా, మార్చుకో నీ స్థితిని ఆధ్యాత్మికంగా, ఓర్చుకో శ్రమలు సంతోషంగా. పాట బాగుంది, చాలా బాగా చేశారు. అయితే పల్లవిలో మొదటి రెండు లైన్లని ప్రాస కనపడింది, తర్వాత రెండు లైన్లో ప్రాస మిస్ అయ్యారు. ప్రయత్నించండి, అక్కడ ప్రాస పదాలకి ప్రయత్నిస్తే ఆ పల్లవి ఎప్పుడైనా సరే పల్లవి ఎంత అందంగా ఉందో దాన్ని బట్టే పాట బాగుంటుంది. ప్రయత్నం అంటే దొరకకపోతే దానికోసం ఇబ్బంది ఏం పడద్దు, కానీ ఒక అవకాశం ట్రై చేద్దాం. అలాగండి, తర్వాత అనుపల్లవిలో కూడా మోడు లాగా మీరేమన్నారు, దాన్ని మోడు
మోడులా ఎందుకుంటావు అన్నారు కదా, వాడిన మోడులా వాడిన మోడులా ఎందుకుంటావు అన్నారు. బాగుంది ఆ ప్రయోగం. పై లైన్ లో జీవించు అనేది ఉంది కదా, దాని బదులుగా ఈ వాడిన మోడులాగా అన్నదానికి ఏ ఓడినా లాంటిది ఏదన్నా పెట్టి ఆ లైన్ మార్చడానికి ప్రయత్నం చేయండి. అలా అలా ఎందుకంటే అది అనుపల్లమే కదా, పది 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 సార్లు వస్తుంది పాట. పాట ప్రతిసారి పాడినప్పుడల్లా తిరిగి తిరిగి రిపీట్ అవుద్ది కాబట్టి అవునండి అది కొంచెం క్యాచీ వర్డ్స్ ఉంటే పాటకి రమ్యంగా ఉంటది. అలా అలా మీ భావం చాలా బాగుంది, భాష కూడా చాలా బాగుంది. అవునండి మీ అనుభవాన్ని అంతా దాంట్లో పొందుపరిచారు, చాలా బాగుంది. పాట పాటకేమీ మార్కులు ఏంత అక్కడ లేదు. మార్కులు ఎన్ని అంటే 100 మార్కులకు 100 మార్కులు పడ్డాయి, కానీ ఇది ఒకటి కొంచెం మనం చేస్తే అండి ఆ క్వాలిటీ పెరుగుతుంది. ఏమండి ప్రయత్నించండి, మీకు వస్తుంది. ఎందుకంటే ఇన్ని మంచి పదాలు రాసిన వాళ్ళు ఆ ఒక్క పదం దగ్గర ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి మీరు? అలా అండి ప్రయత్నిస్తాను. ప్రయత్నించండి చెప్పండి. రాజుగారు ఒప్పుకో చెప్పుకో తిప్పుకో మప్పుకో అన్నిటికీ వచ్చాయి కదండి. చేర్చుకో నేర్చుకో మార్చుకో ఓర్చుకో బాగుంది కదండి. అలాగే పల్లవులో భారము పరలోక రెండు రాలు పడ్డాయి కదండి. అలాగే మూడో లైన్ లో నాలుగో లైన్ కూడా రెండు అక్షరం రా పడేట చూడండి. రాలేకపోయినానండి, రెండు లైన్ లో రా ప్రాస వాడారు కదా, తర్వాత రెండు లైన్ లో వేరే ప్రాస వాడుకోండి పర్వాలేదు. ఇప్పుడు మీ సౌకర్యం కొరకు అంటే నాలుగు ప్రాస కావాలని ప్రయత్నం చేస్తే భావం పాడైపోవచ్చేమో. అవును అవును కరెక్ట్ అండి. అందుకని మీ మీ పదాలు మీ మెయిన్ పదాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఉంచుకుని ఏముందండి, ఇప్పుడు మూడో లైన్ లో పదాన్ని అలాగ ఉంచేస్తే నాలుగో లైన్ లో ప్రాస పదం వాడతాం అంతే, ఒకే చిన్న మార్పు. లేకపోతే నాలుగో లైన్ భాతో మూడో లైన్ పెడతారు అంతే, అది కానీ మరుస్తారు అంతే ఒకటే. ప్రభుకి సమానంగా అక్కడ పదం పెట్టండి, లేకపోతే ఈ లోక సమానంగా ఇక్కడ పదం పెట్టండి. తర్వాత జీవి అనుపల్లవి మాత్రం కొంచెం బలంగా చేయండి. వాడిన మోడులో ఎందుకుంటావు అంటూ ఆ డా రెండు దాంట్లో పడేటట్లుగా, ఇప్పుడు వాడిన మోడు రెండుట్లో డా పడింది కదండి, అలాగే పై లైన్ లో కూడా డాలు రెండు డాలు పడేటట్లుగా రెండు పదాలు చేయండి. చాలా ఎఫెక్ట్ ఉంటుంది అండి పాట. మీరు ఒక 10 పదాలు పంపించండి, అందులో ఏం సెట్ అవుతుందో చెప్తాం మేము. ఎందుకంటే సార్ రాయేస్తారు ఆయన, ఆయన దగ్గర వొకాబులరీ చాలా ఉంది చూడండి, ఎంత మంచిగా అది చరణాల్లో నాలుగు నాలుగు మంచి పదాలు వాడారు. ఒక అంటే ఒక జనరల్ వర్డ్ కామన్ గా వాడే వర్డ్ ని కూడా అద్భుతంగా పొదిగారు దాంట్లో. మప్పుకో అదే మప్పుకోవడం అంటే హృదయానికి ఒప్పించుకోమని, అది అది మప్పుకో అనే మాట మనం గ్రామీణలో వాడతాం, పుస్తకాల్లో కనపడుతుంది, దాన్ని అందంగా వాడారు అక్కడ. మంచిగా ఉందండి, చాలా బాగుంది పాట. ఇది ప్రజల్లోకి వెళ్తే అందరి నోట్లోనూ ఉంటది ఈ పాట అయ్యా. ఎందుకంటే మనకి ఇంకో అవకాశం, శాలేం గారు నిన్న చెప్పారు ఇది జీవజాలాల రేడియోలో ప్రసారం కాబోతున్న పాట కదా, మరి ఎన్ని వేల మంది వింటారు, ఆ తర్వాత యూట్యూబ్ లో కూడా వచ్చేస్తుంది. అంతేకాకుండా మీరు గ్రూప్ లో పెట్టగానే మేము మాకు తెలిసిన గ్రూప్లు అన్నింటిలోనూ పెట్టుకుంటాం, సో తద్వారా క్రైస్తవ లోకానికి ఇంచుమించుగా రీచ్ అయిపోద్ది. ఆల్ ది బెస్ట్ అండి. చిన్న సందేహం, మీరు మీ నేటివిటీ ఎక్కడండి? పిఠాపురమా? పిఠాపురం దగ్గర ఉప్పాడ ఉంది కదండి. అవునండి అవును. ఉప్పాడ గ్రామం మాది అని చెప్పుకోవచ్చు అండి, ఎందుకంటే మా నాన్నగారు ఉద్యోగం ఇచ్చా ఉప్పాడకి వచ్చారు. అలాగే ఉప్పాడ నా సొంత గ్రామం అయిపోయింది. రాజమండ్రి నాన్నగారిది, మా అమ్మగారిది నర్సాపురం, వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లా వాళ్ళు అనమాట వీళ్ళు. అయితే మా పూర్వీకులు 7 తరాల ముందు మా వాళ్ళు ప్రకాశం జిల్లా నుంచి ఈ గోదావరి జిల్లాలకు వచ్చేసారట. తాతపూడి ఇంటి పేరు వాళ్ళందరూ కూడా ఎక్కువగా ప్రకాశం జిల్లాలో ఉన్నారు. అది మా కుటుంబ నేపథ్యం.
అదేలేండి అంటే నా నా తోటి ఐటీ మేట్ ఒక అతను తాతపుడి రాజారావు అని ఒక అబ్బాయి ఉండేవాడు ఆయన బెస్ట్ అనుకుంటాను సరిగా గుర్తులేదు గోదావరి వాళ్ళు అయితే ఉండవచ్చండి అంటే ఈ తాతపుడి వాళ్ళందరూ గోదావరికి ఆనుకుని ఎక్కువ మంది ఉంటారండి అంటే ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చారు పనుల కోసం అదే అండి కాబట్టి అక్కడ అలా సెటిల్ అయ్యారు అన్నమాట వాళ్ళు ఓకే థాంక్యూ సార్ మంచి సార్ థాంక్యూ వెరీ మచ్ అయితే ఇక్కడ రాణి గారు వస్తున్నారు అమ్మ రాణి గారు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి అమ్మా మైక్ అన్మ్యూట్ చేసుకొని సార్ డానియల్ గారు గారు వచ్చారండి ఇంకా కనిపించలేదు నాకు ప్రెజర్ అమ్మా అమ్మా చెప్పండి అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మహర్షి గారు పరిచయం చేశారు కదమ్మా మమ్మల్ని మహర్షి గారు అమ్మా మహర్షి గారు తాలూకు కదమ్మా మహర్షి గారు పరిచయం చేశారుగా అయితే మీరు మీరు రాసిన పాటలు టైప్ చేయించడానికి మా ఆనంద్ గారికి ఇచ్చాము ఆనంద్ గారు కొంచెం బిజీలో ఉండి చేయలేకపోయారు ఒకసారి ఆ పాటలు మీరు చదవండి అమ్మా మీరు చదవండి శాలం గారు సార్ సార్ ఈ రాణమ్మ నాకు బాగా తెలుసు అండి అమ్మో చెప్పండి అలమయ్య గారికి వందనాలండి అలాగే రాజశేఖర్ కూడా వందనాలు కృష్ణపాద గారికి వందనాలు మరి ఇవి సెల్లో ఈ కార్యక్రమం చూడటం జరిగిందండి అయితే చూసిన తర్వాత అయ్యగారు మాట్లాడుతూ ఉండగా పాటల గురించి చెప్పడం విన్నానండి రాజేష్ గారు కూడా చెప్పడం విన్నాను దాన్ని నాకు చిన్న ఆశ ఇచ్చిన ఆ చిన్న జ్ఞానంతో ఆ పేపర్ మీద అయ్యగారు మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి కళల ద్వారా మరి రాయిస్తూ ఉంటాడు అని అలా కూడా జరిగింది నా నా జీవితంలో మరి ఎంతో ఆనందించి దేవుని స్తుతించానండి అయితే నాకు ఆలోచన వచ్చి నంబర్ చూడడం తెలియక తర్వాత కృష్ణాపురయ్య గారు కూడా ఆ నెంబర్ తీసుకొని ఇలాగ నా దగ్గర 4 పాటలు ఉన్నాయి వాటిని అంటే నాకు రాయడం రాదు అది ఎలాగ చేయాలో తెలియదు కానీ దాంట్లో ఉన్న పాటల్లో ఉన్న పదాలు అన్ని ఎట్లా చేయాలో సరి చేస్తారని మరి తమ దగ్గరికి పంపించడం జరిగింది కృష్ణాపర్ గారితో మాట్లాడడం జరిగింది నేను పంపిస్తానమ్మా చూస్తారు అని చెప్పారండి జాయిన్ అవ్వమని అన్నారు పర్వాలేదులేండి అంటే లేదమ్మా జాయిన్ అవ్వటం మంచిది జాయిన్ అవి తెలుసుకుంటారంటే మరి సాలమయ్య గారు చెప్పడం మరి ఆ పదాల గురించి వాటి గురించి నాకు ఎక్కువగా తెలియదు కానీ ఆ ప్రోగ్రామ్ చూసి దేవుని స్తుతిస్తూ ఉన్నానండి ఓకే సార్ మరి రాజేష్ గారు మీరు చెప్పండి సార్ రాణమ్మ గారి కోసం రాణమ్మ గారు మా అంకుల్ గారి ఇంట్లో ఉండేవారు రామచంద్రపురం రామచంద్రపురంలో డానియల్ గారు వచ్చేసారండి వచ్చారు వచ్చారు ఓకే వందనాలు రాజేష్ గారు చాలా సంతోషం మిమ్మల్ని చూడటం అయితే ఇప్పుడు నేను డాన్యల్ మా అన్నయ్య కొడుకు వాళ్ళ అమ్మాయికి ఇచ్చాము తీసుకున్నాం మా అన్నయ్య కొడుకు వాళ్ళ అమ్మాయి వాళ్ళ అన్నయ్య గారు అమ్మాయిని చేశారన్నమాట డానియల్ గారు డానియల్ బావగారు అయ్యారు మాకు ఇప్పుడు ఓకే రాజేష్ గారు మన ఈ ప్రోగ్రామ్ కోసం ఇంట్రడక్షన్ చెప్పండి సార్ డానియల్ గారు దేవుడు వందనాలండి అయ్యా వందనాలు క్రైస్తవ లోకంలో సంగీత ప్రపంచంలో మీ పేరు ఎరగని వారంటూ ఎవరు లేరు దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలిగిన గాక మీ పాటలు అనేక మంది హృదయాల్ని కదిలించాయి ఎంతో మందిని దేవునిలో బలపరిచాయి బలపరుస్తూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో మీరు పాటలు మాత్రమే కాకుండా దైవ వాక్యాన్ని కూడా అందిస్తూ అనేక మందిని ప్రభు వైపు నడిపిస్తున్నారు అందుని బట్టి మేము దేవుని విషయంలో దేవునికి ఎంతో స్తుతులు చెల్లిస్తున్నాం
అయితే జీవజాలంలో రేడియో మినిస్ట్రీస్ ద్వారా షాలెం ఇజ్రాయెల్ గారు అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ జూమ్ ని వాడుకోవడంలో షాలెం ఇజ్రాయెల్ గారు వండర్ఫుల్ జాబ్ చేశారండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ జూమ్ ని బ్రహ్మాండంగా వాడుకుంటూ అనేకమైన క్రైస్తవ కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, సండే స్కూల్ ప్రోగ్రామ్, మ్యూజిక్ క్లాసెస్, గిటార్ అండ్ కీబోర్డ్ క్లాసెస్, అలాగనే బైబిల్ స్టడీస్, రెగ్యులర్ ఫ్యామిలీ ప్రేయర్స్ ఇవన్నీ చేస్తూ ఈ మధ్య కాలంలో ఒక 20-22 రోజుల క్రితం వర్క్షాప్ ఆన్ రైటింగ్, క్రైస్తవ సాహిత్యం మీద వర్క్షాప్ కూడా చేయాలని రచయితల కొరకు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఆ లింక్ పంపిస్తే నేను కూడా జాయిన్ అవుతాను సార్, నాకు ఆసక్తి ఉంది అని నేను జాయిన్ అయ్యాను. సార్ నన్ను ఇటువైపు తిప్పేశారు, ఒక స్టూడెంట్ గా జాయిన్ అవుతాను నేను వస్తే నన్ను రిసర్చ్ పర్సన్ అని చేసేసారు. అంటే షాలిం గారు ఒక్కరే అయిపోవడం వల్ల నన్ను కూడా అలా చేశారు. ఏమైనప్పటికీ దేవుని యొక్క మహాకృప చేత ఈ కార్యక్రమం గత 20 రోజులుగా అద్భుతంగా జరుగుతుందండి. సుమారుగా ఒక 40 మంది ఈ సాహిత్య ప్రక్రియలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వారందరూ కూడా ఇంతకు ముందు పాటలు రాసిన అనుభవం అయితే లేదు, కానీ ప్రతి వారు కూడా ప్రభువుని అంగీకరించి విశ్వాస జీవితంలో బలంగా వెళ్తున్న వాళ్ళే. వారు వారి అనుభవాల నుంచి పాటలు రాయాలని ఆసక్తి కలిగి ఉండడం చేత ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యారు. శాలేం గారు ఇచ్చిన ప్రోత్సాహంతో ప్రతి వారు కూడా కనీసం ఒక్క పాట, మాక్సిమం 5-6 పాటలు కూడా రాయడానికి జరిగిందండి ఈ 10-15 రోజుల్లోనే. ఈ జరిగిన తర్వాత వారికి ఇంకా గొప్ప మెళకువలు నేర్పించాలి అంటే మీలాంటి వారిని ఆహ్వానిస్తే బాగుంటుంది అనే ఆలోచనతో మేము మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. రీసెంట్ గా 2 రోజుల క్రితం మేము రావేల జోసెఫ్ అయ్య గారిని ఆహ్వానించాం. ఆ అయ్య గారు వచ్చారు, మా అందరితో మాట్లాడారు, దీవించారు, కొన్ని సూచనలు చెప్పారు. అలాగే నిన్నటి దినాన బాలరాజు గారిని పిలవడం జరిగింది. వారు కూడా ఆత్మీయంగా పాటలు రాయాలి, మీ అనుభవం నుంచి పాటలు రాయండి అని ఒక సూచన చేసి మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేశారు. ఈ రోజు మీరు రావడం మాకు ఇది బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అయిపోయింది మాకు. రియల్లీ వీఆర్ వెరీ బ్లెస్డ్. సో మీ ద్వారా మేము వినాలని, పాట రాయడంలో మెలకువలు కానీ లేకపోతే మీరు ఇచ్చే సూచనలు మేము విని నేర్చుకుని ఆ రకంగా మేము పాటలు రాస్తూ దేవుని ఘనపరచాలని, అలాగే అనేక మందికి మేము దేవుని యొక్క పాటల్ని అందించాలని ఆశపడుతూ ఉన్నాం. మీ ప్రోత్సాహం కావాలి సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ తాత్పూడి గారు, అలాగే షాలెం ఇజ్రాయెల్ గారు, ఇద్దరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. షాలెం ఇజ్రాయెల్ గారు చాలా లిమిటెడ్ గా మాట్లాడతారు నాకు తెలిసి. రాజేష్ గారిని విడిచిపెడితే ఇంకా అసలు ఎవరు మాట్లాడాల్సిన పని కూడా ఉండదు. అంత అల్లవోకగా ఆయన మాట్లాడగలిగినటువంటి సామర్థ్యాన్ని, అటువంటి నైపుణ్యాన్ని దేవుడు ఆయనకి ఇచ్చారు. సో అనేక రంగాల్లో రాజేష్ తాతపూడి గారు ఆయన్ని ఎప్పుడు కూడా నిరూపించుకుంటూనే ఉన్నారు. ఆయన ఏ రంగంలో పెడితే కూడా ఆ రంగంలో రాజేష్ తను నిరూపించుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. సో ఈరోజు మధ్యాహ్నం మరి ఆయన ఇలా ప్రోగ్రామ్ చేస్తున్నామండి, మీరు తప్పకుండా రావాలి, షాలెం ఇజ్రాయెల్ గారు కండక్ట్ చేస్తున్నారు అని చెప్పడంతో, సో ఇద్దరు కావాల్సిన వాళ్ళు, నేను కాదని చెప్పడానికి అవకాశం లేని పరిస్థితి. ఏదేమైనా ఇది నా రంగానికి, నేను చేస్తున్న పనికి సంబంధించింది కనుక నేను కూడా సంతోషంగా నేను దీనికి అంగీకరించాను. యాక్చువల్గా కొన్ని సిరీస్ దీని మీద చేయాలి అన్నటువంటి ఆలోచన గత కొద్ది కాలంగా ఉంది నాకు. అటాచ్ స్టిచ్ కాకుండా కొన్ని సిరీస్ కింద చేస్తూ దాన్ని డివైడ్ చేస్తూ చేయాలి, ప్రజలకు అందించాలి అన్నటువంటి ఆలోచన నేను కలిగి ఉన్నాను. ఈ రోజున ఏమైపోయిందంటే సాహిత్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత తగ్గిపోతూ వస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. అర్థానికి శబ్దానికి తప్ప అర్థానికి ప్రాధాన్యత లేనటువంటి దినాల్లో మనం ఉన్నాం. సో ఈవెన్ ఇన్ ద క్రిస్టియన్ సొసైటీ దే ఆర్ మేకింగ్ సమ్ నాయిస్ అండ్ యునో అటరింగ్ సమ్ వర్డ్స్ దట్ డజంట్ మీన్ ఇట్స్ ద ఫుల్నెస్ ఆఫ్
క్రిస్టియన్ డివోషనల్ మ్యూజిక్. సో ఆ పాటలు రాయడానికి ఉండాల్సినటువంటి లేదా ఒక ప్రాముఖ్యమైన విధానం ఏమిటంటే ఎవరు మట్టుకు వాళ్ళు అనుభవించి రాయగలిగితే ఆ పాట ఇతరుల మీద ప్రభావం చూపించేదిగా ఉంటుంది. సాధారణంగా నాకు తెలిసి సినిమా కవులు పాటలు రాసేటప్పుడు బ్యాంకాక్ వెళ్ళో లేకపోతే ఇంకో చోటుకెళ్ళో తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళో ఇలాగా లొకేషన్ సెట్ చేసుకుంటారు. లొకేషన్ సెట్ చేసుకుని మ్యూజిక్ సిట్టింగ్స్ కానీ లేకపోతే పాటలు రాసేవాళ్ళు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసుకుని ఆ ట్రాంక్విలిటీలో ఆ పీస్ఫుల్నెస్లో నుండి వాళ్లకు డైరెక్టర్ అడిగిన సబ్జెక్ట్ని వాళ్ళు రాస్తూ ఉంటారు. సో మనం రాయడానికి రకరకాల సబ్జెక్ట్స్ ఒకవేళ టాపిక్స్ ఉండొచ్చేమో కానీ బట్ మన వెరీ సబ్జెక్ట్ అండ్ వెరీ ఆబ్జెక్ట్ ఈ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువుని మహింపరచడం, సంఘానికి క్షేమాభివృద్ధి కలగడం, ఈ రెండే మనకున్నటువంటి ఆబ్జెక్ట్స్. సో దీన్ని మించి ప్రక్కకు వెళుతున్నప్పుడు సమస్య అనేది ఎదురవుతుంది. ఈ రోజున చాలా చోట్ల జరిగేది, నన్ను కూడా చాలా చోట్ల కొన్ని మీటింగ్స్లో అడిగేది ఏమిటంటే, బ్రదర్ కొంచెం ఊపు మీద ఉన్న పాటలు పాడండి అంటుంటారు. ఊపు మీద ఉన్న పాటలు కావాలని ఈవెన్ కన్వీనర్స్ పాస్టర్ గారు అడుగుతున్నారు. ఈయన ఊపు ఎవరిని ఊపుతుంది, ఆ ఊపు వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది అన్నది నాకున్నటువంటి ఒక భారమైన ప్రశ్న. సో బీట్ని బట్టో లేకపోతే ఊపు కోసమో రాసేటువంటి పాటలు అవి ఎక్కువ కాలం నిలవండి. సో బైబిల్ గ్రంథంలో ఫస్ట్ రాసినటువంటి పాట, ఆ పాట రాయడం లేదా పాటను రెండు ఒకేసారి జరిగింది ఆదాం జీవితంలో. సో హవ్వను తీసుకుని రాగానే హవ్వను చూసి మొట్టమొదటి పాట బైబిల్లో రికార్డ్ అయింది, ఇది నా ఎముకల్లో ఎముక నా మాంసంలో మాంసము, ఇది నరు నుండి తీయబడింది గనక నారి అనబడును. పాట ముందు రాసినట్టుగా లేదు ఎందుకంటే హవ్వ అప్పుడే తీసుకొచ్చింది. సో స్పాంటేనియస్ రైటర్ యాడమ్. సో ఆదాము ఆ విధంగా స్పాంటేనియస్ గా రాశాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అనుభవం మనకు సాహిత్యాన్ని నేర్పిస్తుంది. వేదంలోంచి వచ్చేటువంటి పాటలు లేదా ప్రైజ్లోంచి వచ్చేటువంటి పాటలు లేదా అడోరేషన్లోంచి వచ్చేటువంటి పాటలు, ఐ మీన్ సాహిత్యాలు, ఇవన్నీ కూడా ఒక్కో మూడ్ ఒక్కొక్క అనుభవాన్ని బట్టి ఒక్కో సాహిత్యం బయటకు వస్తుంటుంది. గనుక పాట రాసేవాడికి అనుభవం అనేది చాలా ప్రాముఖ్యం. అనుభవం అంటే కొంతమంది చెప్తారు వర్షం గురించి రాయాలంటే వెళ్ళి వర్షం పడుతున్నప్పుడు వర్షంలో కూర్చుని రాయాలా అంటారు. నువ్వు రాసేటప్పుడు వర్షంలో కూర్చోవసలేదు, కానీ వర్షంలో తడిసిన అనుభవం నీకు ఎప్పుడైనా ఉంటే నువ్వు బిల్డింగ్లో కూర్చుని కూడా వర్షం గురించి రాయొచ్చు. అసలు వర్షం పడేటువంటి అనుభవమే నీకు లేకపోతే నువ్వు వర్షం గురించి ఎలా రాస్తావు అన్నది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. రెండవది ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వాక్యాన్ని మనం నమ్ముకోవాలి. ఏ పాటలో కానీ వాక్యాన్ని గనక మనం ప్రాముఖ్యంగా మనం పెట్టుకున్నట్లయితే ఆ పాటలు చిరస్థాయిగా నిలుస్తాయి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాటల పుస్తకంలో దాదాపు రాసినటువంటి భక్తులందరూ కూడా వారి స్వీయ అనుభవాల్ని రాశారు. వారు పడ్డ వేదనలు, వారు ఎలాంటి స్థితిగతుల నుంచి వచ్చారు. సో తర్వాత వచ్చేటటువంటి భాగం ఏంటంటే వాక్యాన్ని లేదా దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ని, దేవుని యొక్క విశేషణాలని, గుణగణాలని స్తోత్ర రూపంగా ఆరాధన కీర్తనలో రాయడం జరుగుతుంటుంది. సో దేవుని యొక్క విశేషణాన్ని రాయాలంటే నీకు దేవుడు తెలిసి ఉండాలా కనీసం అంటే దేవుడి గురించి అయినా తెలిసి ఉండాలా. సో దేవుడు తెలియడం, దేవుని గురించి తెలియడం అన్నది రెండు విభిన్నమైనటువంటి టాపిక్స్, దాని గురించి నేను మాట్లాడలా. సో వాక్యాన్ని మనం పాటలో పెట్టినప్పుడు, ఎందుకంటే ఆ భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ నా మాట ఎప్పుడు కూడా గతించిపోదు అని దేవాది దేవుడు మాట్లాడడం దేవుని వాక్యంలో మనం చూస్తాం.
సో కవులు వెళ్ళిపోతారు, రాజులు వెళ్ళిపోతారు, యునో పాస్టర్స్ వెళ్ళిపోతారు, సంఘాలు వెళ్ళిపోతాయి, ఏదైనా జరగచ్చు, కానీ చిరస్థాయిగా నిలిచేది ఏదన్నా ఉంది అని అంటే అది దేవుని వాక్యం. సో నీ పాట చిరస్థాయిగా ఉండాలి అన్నటువంటి ఆశ కోరిక నీకుంటే నీ పాటలో కవిత్వం కంటే దేవుని వాక్యం ఉండాలి. కవిత్వాలు మారిపోతాయండి. ఆచార్య యాత్రియ చనిపోయాడు, తర్వాత వేటూరు సుందరరామకి వచ్చాడు, ఆయన చనిపోయాడు, ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఉన్నాడు, ఆయన కూడా మరి కొద్ది రోజుల్లో బహుశా చెప్పలేము కదా. కనుక కవులు వెళ్ళిపోతారు, కానీ సంగీతం ఈరోజుకి చెట్టి భానుమూర్తి గారి గురించి మాట్లాడుకుంటున్నాం, ఈరోజుకి పురుషోత్తం చౌదరి గురించి మాట్లాడుకుంటున్నాం, ఈరోజుకి ఏబి మాసలమణి గారి గురించి మాట్లాడుకుంటున్నాం, ఈరోజుకి బేతాళ జాన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం, ఈరోజుకి నిఖిల్ సమూయల్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకదేనా, ఖచ్చితంగా నీ గురించి మాట్లాడే తరం ఒకటి రావాలి, ఒకదేనా ఖచ్చితంగా నా గురించి మాట్లాడే తరం రావాలి. ఈ రోజున నేను యూట్యూబ్ లో పాటలు అప్లోడ్ చేస్తున్నాను, బహుశా ఒక 500 మంది చూడొచ్చు, 1000 మందే చూడొచ్చు, మరొకడెవడో పాటలు పెడుతున్నారు, వాళ్ళు పాటలు పెట్టిన వెంటనే 100,000 మంది చూడొచ్చు, 200,000 మంది చూడొచ్చు. వ్యూస్ కోసం కాదు మనం పాటలు రాసేది, దేవుని వ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి నీ కలం ద్వారా ప్రజలకు అందాలి. అంతేగాని నీ పాట కోసం వచ్చేటువంటి వ్యూస్ కోసం పాట రాయడం కాదు. సో ఒకవేళ ఎవరికైనా 100 వ్యూస్ వచ్చినా, 100 లైక్స్ వచ్చినా, 10 లైక్స్ వచ్చినా ఏమాత్రం కూడా మీరు బాధపడాల్సిన పని లేదు. దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు, నీ పాట గురించి ఏమనుకుంటున్నాడు, నీ పాటలో దేవుని వాక్యం ఉందా? వాక్యాన్ని గౌరవించే వాళ్ళు పాటను గౌరవిస్తారు, కానీ ఈ రోజున వాక్యాన్ని గౌరవించే వాళ్ళు కాకుండా కేవలం డ్యాన్సుల కోసం మాత్రమే క్రైస్తవ సంగీతం, క్రైస్తవ సాహిత్యాలు అలాగున తమ స్థాయిని దిగజార్చుకుంటున్నాయి అన్న విషయాన్ని ఆలోచించే చాలా బాధ కలుగుతుంది. కనుక మొదటిది మనకు అనుభవం ఉండాలి. రెండవ ప్రాముఖ్యమైన విషయం, దేవుని యొక్క వాక్యం పట్ల మనకు అవగాహన ఉండాలి, దేవుని వాక్యాన్ని చదివే వారంగా ఉండాలి. ఒకవేళ దేవుని వాక్యాన్ని రెండులో పెట్టాడు, అనుభవాన్ని మొదట్లో పెట్టాడని అనుకోవద్దు. మీరు మీ ఇష్టం, మీరు ఎట్లాగైనా కావ పెట్టుకోండి, అనుభవాలు మారిపోతాయి కానీ దేవుని వాక్యం మాత్రమే నిలుస్తారు. సో దేవుని వాక్యాన్ని మన అనుభవంగా మనం పెట్టుకున్నట్లయితే తప్పకుండా దేవుని వాక్యం ప్రజల జీవితాన్ని మారుస్తారు. కవిత్వం ఏ జీవితాన్ని మార్చదు, కానీ దేవుని వాక్యం బ్రతుకుని మారుస్తుంది. నా మాటలు మీకు క్లియర్ గా ఉన్నాయండి? సంబడి కెన్ ఉన్నాయి. డాక్టర్ మహర్షి గారు కూడా వచ్చారు, మేము మీ మాట వింటున్నారు. సో అనుభవం, దేవుని వాక్యం, ఈ రెండు మన బ్రతుకుల్లో ఉన్న తర్వాత మూడవది మనకు ఉండాల్సింది ఏమిటంటే మన దృక్పథం, మన ఎంఫసిస్, దేన్ని మనం ఆశిస్తున్నాము, దేనికోసం చేస్తున్నాము, ద పర్పస్ బిహైండ్ యువర్ రైటింగ్స్. నువ్వు పాట రాసేటువంటి ఉద్దేశం, చాలా కాలం క్రితం హీరో అని ఒక సినిమా వచ్చింది, హిందీ సినిమా, అప్పటికి నేను ఇంకా రక్షించబడలేదు, కంగారు పడద్దు, కాకినాడ సినిమా హాల్లో చూశాను. ఆయన ఏంటంటే ఆ హీరో జాకీ షెరాఫ్ ఫ్లూట్ వాయిస్తాడు, ఆ సినిమా అంతా కూడా ఫ్లూట్ పెట్టే ఉంటుంది. ఆ సినిమా వచ్చిన తర్వాత ఆ లవ్ స్టోరీ అంతా ఏదో జరుగుతుంది, చాలా మంది ఫ్లూట్ వాయించడం ప్రాక్టీస్ చేశారు. ఫ్లూట్ వాయించడం ఏమిటి వాడి ఉద్దేశం ఏంటంటే ఫ్లూట్ వాయించే ఒక అమ్మాయిని పడేయాల, అది వాడి టార్గెట్. అర్థమవుతుందా? శంకరాపరణం వచ్చిన తర్వాత చాలా మంది సంగీతం నేర్చుకున్నారు, చాలా మంది డ్యాన్స్ నేర్చుకున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ సంగీతం ద్వారా కొంతమందిని పడేయాల, కొంతమందిని తమ వెంట తిప్పుకోవాలి, తమ అభిమానులుగా మార్చుకోవాలి. సో అలాగ రకరకాలుగా అకార్డియన్ వాయించేవాళ్ళు, లేకపోతే గిటార్ వాయించేవాళ్ళు, డిస్కో డ్యాన్స్ వచ్చిన తర్వాత చాలా మంది గిటార్ నేర్చుకోవడం ట్రై చేశారు. సో నీ పాట రాయడానికి నీకున్న టార్గెట్ ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, నీ పర్స్పెక్టివ్ ఏంటి,
నీ ఆలోచన ఏంటి? నీకు ఫేమ్ వచ్చి నిన్ను అందరూ ఆహా ఓహో అంటుంటే నువ్వు నడుస్తుంటే పూలు జల్లించుకోవడం, నీవు నిన్ను ముట్టుకోవడానికి వస్తుంటే అశర్స్ వాడిని తోసేయడం, యూనో నీ టార్గెట్ నీ నీ టార్గెట్ ఏమిటి అన్నది, దాని మీద దేవుడు నీ పాటను వాడుకుంటాడు. నీ ఉద్దేశం మంచిదా కాదా అన్నది అర్థమవుతుందండి. సో గార్డి సిమోన్ ఏం చేశాడు, పేతురు యోహాన్లో ఆది అపోస్తల సంఘంలో వాళ్ళ మీద చేతులు ఉంచగానే వారు పరిశుద్ధాత్మను పొందుకుంటే గారడి సీమోన్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారికి ద్రవ్యం ఇచ్చి వరం నాకు వచ్చేలాగా చేయమని వాళ్ళని అడుగుతాడు. ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడం అన్న విషయం మంచిదే కానీ వాడి టార్గెట్ బిహైండ్ దట్ యునో హ్యావింగ్ దట్ హోలీ స్పిరిట్ ఈస్ నాట్ రైట్. వాళ్ళు అక్కడ చెప్పిన ఒక మంచి మాట ఏమిటంటే, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక దీనిలో నీకు పాలు పంపులు పొందనేరవు అని చెప్తారు. సో నీ పాట వెనక ఉండేటువంటి ఉద్దేశం, నువ్వు ఏ ఉద్దేశంతో నువ్వు చేస్తున్నావు అన్న దాన్ని బట్టి నీ రచన శైలి ఉంటుంది, నీ పాటను దేవుడు వాడుకునే విధానం ఉంటుంది. కనుక నీ పర్స్పెక్టివ్ అనేది చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. సో సాహిత్యానికి ఉన్నంత బలం ఇంకా దేనికి ఉండదు, ఎందుకంటే సాహిత్యంలో దేవుని యొక్క వాక్కు ఉంటుంది, అనుభవం ఉంటుంది, దేవుని యొక్క నడిపింపు ఉంటుంది. నేనంటాను ఒకవేళ సాహిత్యం అనేది క్రైస్తవ సంగీతానికి లేదా క్రైస్తవ పాటకు, క్రైస్తవ పాటకు సాహిత్యం అనేది అది ప్రాణం. క్రైస్తవ సంగీతానికి సాహిత్యం అనేది ప్రాణం. క్రైస్తవ సంగీతానికి ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ ఉంటుందేమో, ఈ మ్యూజిక్ సంగీతం అంటే పాట మ్యూజిక్ రెండు కలిపి ఉన్నది అవుతుంది. సో క్రైస్తవ సంగీతానికి ఆరాధనా గీతాలకి మ్యూజిక్ అనేది శరీరం లాంటిది. సో ప్రాణానికి మ్యూజిక్ అవసరం. శరీరం ఎంత సన్నగా ఉన్నా పర్వాలేదు, ఎంత లావుగా ఉన్నా పర్వాలేదు, కానీ ఆ శరీరానికి ప్రాణం ఉండాలి. దయచేసి నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. క్రైస్తవ సంగీతానికి సాహిత్యమే ప్రాణం. ఈ శరీరం లాంటిది ఈ వాయిద్య సహకారం. అవి శరీరం లావుగా ఉండేవాళ్ళు ఉంటారు, సన్నగా ఉండేవాళ్ళు ఉంటారు, పొట్టిగా ఉన్నవాళ్ళు ఉంటారు, పొడవుగా ఉండేవాళ్ళు ఉంటారు. అయితే ఈ బ్రతుకున్న మనిషి బ్రతుకున్నాడు అని తెలియడానికి ప్రాణమైంది సాహిత్యం. నేను దాదాపు 27 సంవత్సరాలుగా ఈ సంగీత పరిచర్యలో ఉన్నాను. మీరు వాయించిన ఫ్లూట్ బిట్ని బట్టి నేను మారు మనసు పొందాను అన్నటువంటి సాక్ష్యం మనం ఎక్కడ విన్నాం. వాయించిన కీబోర్డ్ బిట్టు మర్చిపోయిందండి, అసలు దానివల్ల నేను ప్రభువులోకి వచ్చాను అన్నటువంటి సాక్ష్యం ఎక్కడ పోయినా మనం. మీరు వాయించిన తబలా బోల్స్, అబ్బా అలాంటి బోల్స్ నేను ఎక్కడ వినలేదండి, ఆ బోల్స్ ని విని నేను దేవుళ్ళకి వచ్చానని చెప్పిన వాడు ఎవడు బహుశా ఉండడు. కానీ ఆ పాటలో పలానా పదం నన్ను తాకింది, ఆ పాటలో ఉన్న పలానా వాక్యం నన్ను తాకింది, ఆ లైన్ నన్ను తాకింది, ఆ చరణం నన్ను తాకింది, ఈ పాటలో సాహిత్యం నన్ను ఆదరించిందని చెప్పేవాళ్ళు ఉంటారు తప్ప ఈ తబలా బోల్స్ గురించి, కీబోర్డ్ గురించి డెఫినెట్ గా అది అవసరం. ప్రాణం ఒక్కటే గాలిలో తిరగదు, ప్రాణానికి శరీరం కావాలి. కానీ శరీరం సన్నగా ఉన్నా లావుగా ఉన్నా పర్వాలేదు. సో మ్యూజిక్ ఎప్పుడు కూడా తగ్గే ఉండాలా, సాహిత్యం మొదటి స్థానంలో ఉండాలా. కనుక అలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన వాళ్ళమే ఉన్నాం. సో సంగీతం విషయంలో దావీదు ఎన్నో కీర్తనలు రాశాడు, ఆసాఫ్ కుమారులు ఎన్నో కీర్తనలు రాశారు, కోరహ్ కుమారులు ఎన్నో కీర్తనలు రాశారు. సో బైబిల్ గ్రంథంలో చాలా కీర్తనలు, ఈవెన్ మోషే 91 కీర్తన రాశాడు, ధనుర్గీతం, విమోచన గీతం, విడుదల గీతం. కనుక ప్రియులరా, సంగీతం క్రైస్తవ సాహిత్యం ఇది చాలా ప్రాముఖ్యమైంది. కనుక ఇలాంటి మెళుకువలు
మన ఉద్దేశం మన టార్గెట్ ఏమైంది అన్నది మనం చాలా నిర్దిష్టంగా మనం దాన్ని తీసుకోవాలి. బహుశా ఇంకొక చివరిగా ఇంకొక విషయాన్ని నేను చెప్పి నా మాటలో నేను ముగిస్తాను. ఇంకా చాలామంది ఉన్నారు, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ మహర్షి గారు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. ఆయన కూడా నేను వారికి వెల్కమ్ చెప్తున్నాను, నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పాట రాసేటప్పుడు మనకు కావాల్సింది పాటకు సంబంధించిన గ్రామర్ అనేది అవసరం, పాటకు సంబంధించిన టెన్స్ అనేది అవసరం. అప్పుడే మనం దేవుడా అని చెప్పి స్టార్ట్ చేస్తాం. నువ్వు గొప్పవాడివి, నువ్వు మంచివాడివి అని చెప్పి మరలా వెంటనే ప్రక్కోళ్ళతో మాట్లాడినట్టుగా ఉంటుంది చర్ణం. మరలా రెండో చర్ణం వచ్చేటప్పటికి నా గురించి నేను మాట్లాడుకున్నట్టు ఉంటుంది. సో మనం ఒక టెన్స్ తీసుకున్నప్పుడు ఆ టెన్స్ కంటిన్యూ అవ్వాలి. మనం మాట్లాడుతున్నామా, మనం చెప్తున్నామా, లేదా నాతో మాట్లాడు అని మనం అడుగుతున్నామా, యూనో ఈ టెన్స్ అనేది కనుక మనం ఫాలో కాకపోతే చాలా పాటల్లో చాలా విధ్వంసకరమైనటువంటి సాహిత్యాలు కూడా బయటకు వచ్చే ప్రమాదం. కొన్నిసార్లు బాలసుబ్రహ్మణ్యం గారు విసుక్కుంటున్నారు క్రైస్తవ పాటలు పాడడానికి అన్నటువంటి మాటలు కూడా నేను విన్నాను. ఎందుకనంటే బరువు లేనటువంటి సాహిత్యం లేదా విలువలు లేనటువంటి విలువలు తగ్గినటువంటి సాహిత్యం, కనీసం ఒకవేళ ఆత్మీయత నుంచి ఒక మెట్టు ప్రక్కకు వచ్చి ఒక కవిత్వంలాగా ఒకవేళ మనం చూసినా కానీ దానికి కూడా కొన్ని నామ్స్ ఉంటాయి, దానికి కూడా కొన్ని టెన్సెస్ ఉంటాయి, దానికి కూడా ఒక హార్ట్ ఉంటుంది. ఆ హార్ట్ కంప్లీట్గా దాన్ని మనం క్యారీ అవుట్ చేయాలి, ఆ పాట అంతా కూడా దాన్ని క్యారీ అవుట్ చేయాలి. అంతేగాని మధ్యలో దాన్ని వదిలేసి మళ్ళీ ఇంకో దాన్ని పట్టుకుని, మరల మధ్యలో దాన్ని వదిలేసి మళ్ళీ ఇంకో దాన్ని పట్టుకుని. సో ఇలాంటి గ్రామర్ ఖచ్చితంగా క్రైస్తవ సాహిత్యంలో మనము పరిగణలోకి తీసుకోవాలి. ఎంత గొప్ప రచయిత అయినా కానీ దావీదు గారిని కాపీ కొట్టకుండా, బైబిల్లో ఉన్న దావీదు గారిని కాపీ కొట్టకుండా, కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలని కాపీ కొట్టకుండా రాయగలిగినటువంటి పాఠకుడు రచకుడు ఎవరు ఉండరు అని నేను సంపూర్తిగా నమ్ముతున్నాను. సో మెట్టుకు మన క్రైస్తవ సాహిత్యం ప్రజలను దేవుని వైపు ఆకర్షించేదిగా ఉండాలి. నా పాట దేవుని వైపు ఆకర్షించాలి తప్ప నా పాట ప్రజల్ని నా వైపు ఆకర్షించకూడదు. ఒక దైవజనుడు చెప్పిన ఒక శ్రేష్టమైన మాట ఏమిటంటే, బ్రదర్ పరనాయన సోల్ విన్నింగ్ తో ప్రారంభించాడండి, ఇప్పుడు సోల్ విన్నింగ్ పోయింది, ఇప్పుడు ఆయనంతా బాడీ విన్నింగ్ అన్నాడు. చాలా విచారకరమైన మాట, కానీ నన్ను చాలా అలర్ట్ చేసినటువంటి పాట. సో నా పాట సోల్ విన్నింగ్ కి సంబంధించిందే ఉండాలి తప్ప నా పాట బాడీ విన్నింగ్ కి సంబంధించిందిగా ఉండకూడదు. ఆత్మలను రక్షించేదిగా ఉండాలి తప్ప వ్యక్తుల్ని నా వశం చేసుకోవడానికి నా సాహిత్యాన్ని, నా సంగీతాన్ని, దేవుడిచ్చిన ఎలాంటి తలాంతుని కూడా నా కోసం నేను వాడుకోకూడదు. అది ప్రభువు కోసం, ప్రభు మహిమపరచడం కోసం, క్రైస్తవ సంఘ క్షేమాభివృద్ధి కోసం దాన్ని వాడాలి. సో మన టార్గెట్ అనేది చాలా ప్రాముఖ్యం. సో మన అనుభవం, దేవుని యొక్క వాక్యం, మన టార్గెట్, మన గ్రామర్, సో మనం క్యారీ చేస్తున్న హార్ట్, అది పల్లవ నుంచి చరణం వరకు కూడా దాన్ని మనం క్యారీ చేయాలి. ఒకవేళ సంభవాలు వేరే అవ్వచ్చు, మొదటి చరణంలో ఒక సంభవం మనం రాయొచ్చు, రెండవ చరణంలో మరో సంభవం రాయొచ్చు. సో పల్లవలో ఉన్న దానికి దాని విశ్లేషణగా ఈ చరణాలు ఉండాలి. దాని హార్ట్ని, దాని యొక్క థీమ్ని ఇది కంటిన్యూ చేయగలిగి ఉండాలి. మరి విజ్ఞులు షాలెం ఇజ్రాయెల్ గారు, సాహిత్య ప్రియులు, సాహిత్యవేత్తలు, అలాగే రాజేష్ గారు చాలా అలవోకగా ఆయన పాటలు రాయగలిగినటువంటి వ్యక్తి. మరి మీరిద్దరూ కలిసి ఇలాంటి ఒక మంచి కార్యాన్ని నడిపిస్తున్నారు అన్నప్పుడు నేను చాలా సంతోషిస్తున్నాను. మరి
నాకు తెలిసిన మాటలు, నాకు తెలిసిన అనుభవాలు కొద్దిగా నేను మీతో ఈ విధంగా ఈరోజు పంచుకోవడానికి ప్రభువు నాకు సహాయం చేశాడు. బహుశా విన్నవాళ్ళు వీటిని బట్టి దీవించబడ్డారని పడతారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దేవుడు ఈ మాటల్ని దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. డాక్టర్ మహర్షి గారు ముందుగా ఫీడ్బ్యాక్ ఇస్తారు, అంటే డైరెక్ట్ గారితో మాట్లాడతారు. డాక్టర్ మహర్షి గారు అంటున్నానండి, నాకు ఒక గంట క్రితం వరకు తెలీదు డానియల్ గారు వస్తున్నారని. రెండు రోజుల క్రితం జ్ఞాపకం చేసుకున్నాం ఆకుమర్తి డానియల్ గారిని. ఇలా అజరా శాస్త్రి గారు, తర్వాత మన బిల్మూరియా గారు, ఈ మోటాబియో లేకపోతే మన ఇవి జరుగుతున్నాయి కదా, వీటికి మరి ఆకుమర్తి డానియల్ గారిని కూడా పిలవాలండి అన్నారు మన శాలం గారు. రెండు రోజులు అయింది తప్పుడు చెప్పి చాలా సంతోషం. చాలా కాలం అయింది మిమ్మల్ని చూడడం, ఇలా జూమ్ ద్వారా చూస్తున్నాం, చాలా సంతోషం. మీరేం పెద్దగా చేంజ్ అవ్వాలా, దేవుని కృప అంతే. చాలా సంవత్సరాలు అయిపోయింది కలుసుకుని. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, గాయకులు, చాలా అనుభవాన్ని సంపాదించారు. వస్తున్నారు అనగానే సంతోషం కలిగి నేను వస్తానండి శాలం గారు, వీలు చేసుకుని ఒకసారి కనిపించి వెళ్తాను అని వచ్చాను. మీ మాట్లాడి విన్నాను, చాలా సంతోషం. ఇంకా ఎన్నెన్నో గొప్ప గొప్ప కీర్తనలు, కవితలు, పాటలు మీ దగ్గర నుండి వినాలి మేము. ఇంకా ధ్యానాల గారిని కోరుతున్నాను మరి మీ అందరి సమక్షంలో. చాలా సేవ చేశారు, అంటే మ్యూజిక్ మినిస్ట్రీలో ఉంటూ దాన్ని విశ్లేషించారు కదా అంతా, కనుక అవన్నీ పాటిస్తూ 27 సంవత్సరాలు అనుభవం అంటున్నారు ఆయన. అప్పుడే దేవుళ్ళు ఉన్న శక్తి అలాంటిది, పరిపూర్ణతగా కొంతమందిని ఇలాగ దృష్టిలో వాడుకుని పరిపూర్ణం చేసి అనుభవశీలుగా మీ ముందుకు ఎలా తీసుకొస్తూ ఉంటారు, అది నా అనుభవం, పెద్దల అనుభవం కనుక ఆయన అనుభవంలో చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని నాకు చాలా సంతోషంగా ఉంది. తమ్ముడు చాలా రోజులైంది చూసి మనం కలవాలి అన్న అన్న. ఇంకా చాలా ఇప్పుడు నేను ఆంధ్ర క్రైస్తవ కీర్తనల మీద ప్రతిరోజు ఆన్లైన్ క్లాసులు చెప్తున్నాను స్వరాలు రాసి. అలాగండి అలాగండి, కనుక ఒక రోజు మరి రావాలి వచ్చి ఆ ప్రోగ్రామ్ మీరు చూడాలి. పర్సనల్ గా ఆహ్వానిస్తున్నాను, మంచి అకేషన్ చూసి పిలుస్తాను. మీ గురించి శాలేంద్రాల గారు నేను ఎప్పుడు కలిసినా గానీ మేము ఆయన మీ గురించి చెప్తా ఉంటారు, కొన్ని పోస్టింగ్స్ కూడా పెడతా ఉన్నారు మీరు చేస్తున్న ఈ మ్యూజిక్. ఈ రోజు 135వ రోజు అయిందండి ఆన్లైన్ క్లాస్ లో మహర్షి గారు 135వ రోజు చెప్పారు. ఈ రోజు ఇప్పుడు అవుతుందండి, అంటే 9 to 11 o'clock అవుతుంది. ఇది ఇంకో 15 రోజులు 150వ రోజు సెలబ్రేట్ చేయబోతున్నా, అప్పుడు మీరు తప్పకుండా ఉండాలి. అప్పుడు రావాలి, రాజేష్ గారు వస్తారు, అందరు వస్తారు. ఆ రోజు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను నేను, తప్పకుండా రండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కీర్తనలు స్వరాలు ఇవ్వలేదు కదా, రాగాలు ఇచ్చారు, తాళం ఇచ్చారు, స్వరం ఇవ్వలేదు. సో అన్ని స్వరాలు రాస్తున్నాను, కొన్ని రాగాలు తేడాగా ఉన్నప్పటికీ ఇంకా నేను చేతిలో తీసేసుకున్నాను ధైర్యంగా తీసుకుని డిక్లేర్ చేస్తున్నాను, ఇది ఈ తాళం, ఇది ఇలాగా తప్పుడు పడి తప్పు పడ్డాయి కొంచెం అని చెప్పి అలా కరెక్ట్ చేస్తూ ఇప్పటికి 50 కీర్తనలు అయ్యాయి. అలాగే నేను రాసిన క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యా దర్పణ పుస్తకంలో కీర్తాలు నేర్పుతున్నాను, రకరకాల రాగాల మీద, రాగమాలికలు, యేసు కీర్తాలు అని ఎలా పెట్టి. కనుక రండి వచ్చి అందరినీ ప్రోత్సహించి ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలను ఒక శాస్త్రంగా చేస్తున్నాను, శాస్త్రంగా అందరి ముందు తీసుకురావాలని నా ఆశ. మీ సహకారం కూడా కావాలి, ముందు ముందు మనం కలిసి కొంత ఈ మినిస్ట్రీలో పాలు పంచుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అన్మ్యూట్ చేసుకోవాలండి శాలేం గారు, మీరు మాట్లాడిన మాటలు వినపడలేదు. ఓకే, డాక్టర్ శామ్యూల్ గారు ఉన్నారు పెద్దలు. శామ్యూల్ గారు, ఆకుమర్తి డానియల్ గారు పాటలు ఏమైనా విన్నారా? నేను వినలేదండి. అయ్యో,
ఒక పాట పరిచయం చేయండి డానియల్ గారు. పెద్ద ఈయన నన్ను చెప్పమంటారా? ఎవరండి? సువర్ణ రాజు గారా? ఓకే చెప్పండి సార్. చెప్పండి సార్, చెప్పండి. వందన ఎందుకు అది పాత నోట్స్ లో దొరికిందండి. మీరు చెప్పారు కదా పాత పుస్తకాలన్నీ సేకరించాలి అది ఇది అని. అవునండి. ఒక పాట, సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తత్ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని చాలా మరి మనందరికి నోటుకొచ్చేసి లాగా సంస్కృతాన్ని కూడా పాడించిన ఘనత మరి మన డానియల్ గారికి చెందుతుందండి. ఆ పాట ఎత్తుకుతున్నాను. తర్వాత వెండి బంగారాలు కూడా మీదే కదండి. వెండి బంగారు గనులే అయినాయండి. చెప్పండి సువర్ణ సార్, ఇంకేంటి? చరణం ఏంటంటే, హల్లెలూయ పాటలు పాడి స్తుతించెదం, రారాజు యేసురాజును నిరతం కీర్తించెదం. హల్లెలూయ పాటలు అని యుక్త కాలమందు యేసు భక్తిహీనుడైన నాకై రక్తమిచ్చి ప్రాణమిచ్చి తన సొత్తుగా చేశాడు. నేరములను ఎంచక నీతి సూర్యుడేసయ్యా, నా చీకటి జీవితాన జ్యోతిర్మయుడైనాడు. వేదాలలో దాగియున్న నిజ రక్షకుడేసయ్యా, నన్ను రక్షించినాడు తన సొత్తుగా చేశాడు అని చక్కగా అప్పట్లోనే చాలా చాలా పాత పాడండి అన్న పరిచయం యొక్క ప్రథమ దినాల్లో రాసిన పాట. ఎప్పుడు ఈ పాట రిలీజ్ చేశారు? ఈ హల్లెలూయ పాటలు పాడింది అది 1998 లో రాశాను అండి. అది ఫస్ట్ ఆల్బమ్ అండి? ఫస్ట్ ఆల్బమ్, ఫస్ట్ ఆల్బమ్ 1994 లో ఫస్ట్ ఆల్బమ్. మంచి దేవుడు అందులో అన్నయ్య గారు రాసిన లిరిక్స్ ఉంటాయి కదండి అందులో ఫస్ట్. లేదండి, నా ఆల్బమ్స్ లో దేంట్లో కూడా ఎవరు పెట్టలేదు. ఓకే ఓకే. ఎందుకంటే ఒక పాట పెట్టినా సగం పైన పాటలో రాశారు అన్న ఫ్లేవర్ బయటకు వస్తుంది. అందుకని నా పాటలు నా ఆల్బమ్ అన్న దాంట్లో ఖచ్చితంగా ఎవరు పాట ఎవరు సాహిత్యం. ఆకుమర్తి వారికి సాహిత్యంలో చాలా లోతైన అనుభవాలు ఉన్నాయండి. వారికి సాహిత్యంలో మంచి ప్రవేశం, అలవోకగా వస్తాయి వారికి పాట మాటలు. ఎంత చూడండి, ఇప్పుడు మన బ్రదర్ సువర్ణ గారు పాడిన పాట, అందులో ఆ లిరిక్ చూసారా ఎంత బలంగా ఉందో. ఎన్ జయకుమార్ రావు గారు ఆకుమతి గారి సావనీర్ లో రాశారండి ఆ ప్రారంభ పలుకులు, అద్భుతం అనమాట. సావనీర్ ఒకసారి దాని ఆ స్టార్టింగ్ పేజ్ పీడిఎఫ్ మనం డానియల్ గారి దగ్గర సంపాదించుకుంటే బాగుంటది. చాలా అద్భుతంగా రాశారు. ఆయన రాసింది ఏమిటంటే, ఆకుమర్తి పాటల చక్రవర్తి దైవ జ్ఞానానువర్తి అని హెడ్డింగ్ పెట్టారు. నా టేబుల్ మీదే గ్లాస్ దాని మీద పెట్టే ఉంచాను అది. అందుకని చూసి చెప్తాను, ఆకుమర్తి పాటల చక్రవర్తి దైవ జ్ఞానానువర్తి. డాక్టర్ సామ్యల్ గారు ఏదో మాట్లాడుతున్నారు. డాక్టర్ సామ్యల్ గారు మీ మైక్ ఆన్ చేసుకోండి. ఒక పాట విందాం సార్ డానియల్ గారిది. చెప్పండి ఒక పాట విందాం డానియల్ గారిది, వారి స్వరంలో పాడమంటారండి. డానియల్ గారు మిమ్మల్ని పాడమంటున్నారు మా డాక్టర్ గారు. అంటే పాడతాను తప్పకుండా. ఇప్పుడు జూమ్ లో ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఆకుమర్తి డానియల్ అని నా యూట్యూబ్ ఛానల్ ఉంది. దయచేసి మీరు వాటిని రాసుకోనండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందాక ఇంకో బ్రదర్ ఎవరో పాడారు, వారి ఉత్సాహాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. వారు పాటల్లో ఆనందిస్తున్న విధానాన్ని బట్టి నేను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే, కరెక్ట్ ట్యూన్ అన్నది మీరు యూట్యూబ్ లో వినడం ద్వారా లేదా ఆల్బమ్ లో వినడం ద్వారా మీరు తెలుసుకుంటారు. మరింత అది బ్లెస్సింగ్ గా ఉంటుంది అన్న విషయం నేను చెప్తున్నాను. సో ఒక పల్లవి ఒక చరణం పెద్ద ఆయన శామ్యుల్ గారు అడిగారు కనుక వారి కోసం నేను పాడుతున్నాను. మరి ఈ మైక్ ఎలా రిసీవ్ చేసుకుంటుందో నాకు తెలీదు.
వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ లోకమునకు వెలుగైన ప్రేమ లోకమును వెలిగించిన ప్రేమ లోకులకై కరిగిపోయిన ప్రేమ లోకాన్ని జయించిన ప్రేమ యేసు ప్రేమ శాశ్వత ప్రేమ యేసు ప్రేమ శాశ్వత ప్రేమ హల్లెలూయా మహదానందమే హల్లెలూయా మహదానందమే వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ. Wonderful, sir. Thank you so much. Thank you. Wonderful. Doctor, Doctor, how did you get that? No, Andy. Happy, happy. Okay. Wonderful. ఓకే అందరూ మళ్ళీ మ్యూట్ చేసేసుకోండి, మీ మైక్స్ మ్యూట్ చేసేసుకోండి. తర్వాత మరి ఒకరి ఎక్కువ టైం లేదు కానీ ఒకరిద్దరిని అడుగుతాను. సునీల్ గారు చెప్పండి సార్. ఆకుర్ డానియల్ గారు అన్నా తమ్ముడు ప్రైజ్ లార్డ్ సునీల్ అన్న ఎలా ఉన్నారు? ఏంటి ఎక్కడ మునిగా ఎక్కడ తేలు అసలు? యాక్చువల్లీ వీళ్ళు బిజీ ఉన్నారు, మీరు వస్తారని తెలిసి నేను అటెండ్ అయ్యారు. చాలా సంతోషం అన్న. చాలా మీకోసం చెప్పేది ఏముందన్నా, మీ పాటలు వింటూ పెరిగాం. 90s తర్వాత మీ పాటలు తప్ప వేరే పాటలు వినలేదు చాలా కాలం. మీతో మీరు నేను కలిసి జర్నీ చాలా జర్నీ చేసాం. మీరు వైజాగ్ లో పెట్టిన ప్రతి మీటింగ్ లో నాకు అవునవును ఆకృతి డానియల్ గారు కొరియోగ్రాఫీ అన్ని కూడా చాలా జరిగింది. ఆ తర్వాత వైజాగ్ లో అన్న సాంగ్స్ కాంపిటీషన్ పెట్టేటప్పుడు మొత్తం ప్రోగ్రామ్ అంతా నాకే ఇచ్చారు, ఇచ్చి నన్నే కండక్ట్ చేయమని చెప్పారు. ఆ తర్వాత అన్న మీరు డైలీ నాకు పంపిస్తున్నారు వాట్సాప్ లోని. ఓకే 11th నుంచి నాకు మీ దగ్గర నుంచి ఎటువంటి లేవు, ఆగస్ట్ 11th నుంచి. స్టాక్ అంతా అయిపోయింది, వీడియో స్టాక్ అంతా అయిపోయింది. మీ దగ్గర స్టాక్ అయిపోయింది అంటే వీడియోస్ అయిపోయినాయి. ఇప్పుడు షూట్ చేయడానికి బయటకు వెళ్లే పరిస్థితి లేదు చేయడానికి, లేకపోతే ఇప్పుడు అందుకనే నేనే ఓన్ గా చేసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. బహుశా ఇంకొక 1 week లో మళ్ళా కంటిన్యూగా ప్రోగ్రామ్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతాయి. మీ సాంగ్స్ అన్నిట్లో నాకు బాగా నాకు నచ్చిన అన్ని పాటలు అన్ని నచ్చుతాయి. ప్రతి ఒక్క పాటలో ఒక మెసేజ్ ఉంటది, గుడిలో కంటే సిలువ, మెడలో కంటే సిలువ, బ్రతుకులో ఉంటే సిలువ, అదే నీకు విలువ. ఆ 4 lines నేను కనీసం వారానికి ఒకసారి అయినా సరే గుర్తు చేసుకుంటాను. నేను ఎవరితో మాట్లాడిన 4 మాటలు చెప్తాను. స్తోత్రం, చాలా మంచి సాహిత్యం రాశారు. మీకోసం ప్రత్యేకంగా అందరి ముందు చెప్పవలసిన అవసరం లేదు. మిమ్మల్ని తెలిసిన వారిలో నేనుండడం అనేది నా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. కలుద్దాం, త్వరలో కలుద్దాం. సార్ ఆకుమతి డానియల్ గారి ఛానల్ అండి ఇది, సాంగ్స్ ఆఫ్ డెలివరెన్స్. దానికోసం కొన్ని విషయాలు చెప్పండి డానియల్ గారు. అయ్యా ఇది యాక్చువల్గా విమోచన గీతాలు, నా పాటల యొక్క అంటే సంపుటి పాటల పుస్తకం యొక్క టైటిల్ విమోచన గీతాలు అని పెట్టాను నేను. సో నా యూట్యూబ్ ఛానల్ కూడా సాంగ్స్ ఆఫ్ డెలివరెన్స్. సో ఈ పాటలు విన్నవాళ్ళు విడుదల పొందాలి అన్నదే. సో నాకు
ఎప్పుడు ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి ఒక విషయం ఏంటంటే పౌలు శీలలు వారు కీర్తనలు పాడుచూ ఉండిరి, ఆడియన్స్ లేకుండిరి, అన్ని లేకుండా ఖైదీలు వినిచూ ఉండిరి అన్నటువంటి మాటను మనం చూస్తాం. అర్ధరాత్రి వేళ ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టిన తర్వాత చాలా బాధలో ఉన్నప్పుడు వాళ్ళు కుయ్యో మొరు అనుకుండా వాళ్ళు కీర్తనలు పాడారట, ఖైదీలు వినిచూ ఉండిరి అన్నటువంటి మాటలు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అక్కడ రాయబడిన అద్భుతమైన మాట, వీరు కీర్తనలు పాడినప్పుడు అందరి బంధకములు ఊడెను. అకస్మాత్తుగా ఒక భూకంపం కలిగింది, అందరి బంధకములు ఊడెను, చెరసాల తలుపులు తెరవబడెను. సో నా పాట యొక్క ఉద్దేశం, నా ప్రజెంటేషన్ యొక్క ఉద్దేశం, వెన్ ఐఎమ్ దేర్ ఫర్ సింగింగ్ ఆర్ టు ప్రీచ్, లెట్ ఎవ్రీ క్లచెస్ షుడ్ బి రిలీజ్డ్. ప్రతి వారి బంధకాలు ఊడాలి, ప్రతి వారి యొక్క జీవితంలో విడుదల కలగాలి అన్నది నా యొక్క ఉద్దేశం. కనుక నా పాటలకు విమోచన గీతాలు అనేటువంటి టైటిల్ నేను పెట్టాను. సో నా యూట్యూబ్ ఛానల్ కూడా నా అంటే ఫస్ట్ పేజ్కి సాంగ్స్ ఆఫ్ డెలివరెన్స్ అని పెట్టాను. అయితే నా ఛానల్ అయితే కనుక నా పేరునే ఉంటుంది, ఆకుమర్తి డానియల్ అని. సో దాదాపు ఇప్పటి వరకు దేవుని యొక్క కృపను బట్టి 7000 వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఈ రోజున ఈ ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ లాక్డౌన్లోనే ఈ వీడియోస్ అనేవి స్టార్ట్ చేశాను. సో గత 3 మంత్స్ నుండే త్రీ ఫోర్ మంత్స్ నుండే నేను వీడియోస్ అప్లోడ్ చేయడం ఇదంతా చేశాను. అప్పటి వరకు యూట్యూబ్ని పట్టించుకోలేదు, ఏవో ఒక ఉణామడిగా ఒక 4-5 పాటలు పెట్టి ఊరుకున్నాను తప్ప దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. సో ఇప్పుడైతే ఈ లాక్డౌన్లో ఖచ్చితంగా ఈ వర్క్ అంతా కూడా స్టార్ట్ చేసి చేయడం జరిగింది. అందుకనే ఒకవేళ మిగతా వాళ్ళకంటే ఈ సబ్స్క్రైబర్స్ విషయంలో, లైక్స్ విషయంలో నేను వెనకబడి ఉండొచ్చేమో, కానీ నా టార్గెట్ అయితే కనుక నేను రీచ్ అవ్వడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. సో మీరు కూడా ఈ ఆకుమర్తి డానియల్ అనేటువంటి ఆ రెడ్ షర్ట్ ఉన్న ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఆ పక్కనున్న బెల్ని ప్రెస్ చేయండి. సో మీ వంతు బాధ్యతగా మీరు దీవించబడ్డారు కనుక ఇది ఇతరులకి మీరు తప్పకుండా మీరు షేర్ చేసి ఈ పరిచయను ప్రోత్సహించాలని నేను ఈ జూమ్ ముఖాముఖిగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తం 88 వీడియోస్ ఉన్నాయండి ఇందులో. 88 రోజులుగా మీరు పోస్ట్ చేస్తున్నారు అయితే. ఏమండి? అంతే అంతే. ఓకే అండి. కానీ ఈ టైటిల్ పేజ్ చాలా అద్భుతంగా పెట్టారు ప్రతిదానికి, అది ఎవరు చేస్తున్నారండి? చాలా అది మా మేనల్ ఒక అబ్బాయి ఉన్నాడండి, తను చేస్తున్నాడు, తను చేసి పెద్ద పెద్ద వాల్ పోస్టర్స్ లా చేశారు. చాలా అందంగా చేశారు. నేను ప్రతిదానికి కేర్ తీసుకున్నారు, ప్రతి పాటకి కేర్ తీసుకున్నారు, చాలా చక్కని డిజైన్స్ చేశారు. వండర్ఫుల్ సార్. ఓకే, అందరికి చాలా సంతోషం. ఈరోజు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే డానియల్ గారు విలువైన మాట ఇచ్చారు. ఆయన తిరిగి మందించుకోవాలంటే ఒకటే, ఆ ఛానల్కి ఆకుమతి డానియల్ అని కొట్టండి, ఆకుమతి డానియల్ సాంగ్స్ అని వస్తుంది, అది ఒక్కతే ఆ రెడ్ షర్ట్ వేసుకున్న బొమ్మతో ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నుండి వారు అప్లోడ్ చేసిన ప్రతిదీ కూడా మీకు వెంటనే వస్తుంది. ఇప్పుడు వాట్సాప్లో ఎంతమంది కనెక్ట్ అయితే వాళ్ళకి అవుతుంది. మీరు వాట్సాప్లో కనెక్ట్ కాకపోయినా, ఫేస్బుక్లో కనెక్ట్ కాకపోయినా సబ్స్క్రైబ్ కొడితే మీకు ఈమెయిల్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది, లేకపోతే మీ మొబైల్ ఫోన్లో కూడా యూట్యూబ్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అంటే ఇలాగ పబ్లిష్ చేసిన మరుక్షణం మీ దగ్గర ఉంటుంది అనమాట అది. కాబట్టి మీరు ఫస్ట్ వ్యూవర్స్లో మీరే ముందు ఉంటారట. అయితే లైక్ కొట్టండి. ఒక విషయం ఏంటంటే, యూట్యూబ్ దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గారిథం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గారిథం సెట్ చేశాడు ఏంటంటే, లైక్స్ పెరిగే కొద్ది అది పైకి వస్తుంది, క్రాల్ అవుతుంటుంది అనమాట. అలా క్రాలింగ్ అంటారు దాన్ని. ఒక వీడియో మనం పోస్ట్ చేసామనుకోండి, లైక్స్ కొట్టే కొద్ది అది పైకి వస్తుంటుంది, అంటే ప్రజల కంటికి కనబడుతుందన్నమాట. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ అని కొట్టానుకోండి, ఏ వీడియో టైటిల్కి ఎక్కువ లైక్స్ ఉంటాయో అది పైకి వచ్చి కూర్చుంటుంది అనమాట, టాప్లోకి. అలాగా
మీరు ఒక వీడియో చూసినప్పుడు దానికి లైక్ కొట్టడం పెద్ద కష్టం కాదండి, ఒక క్లిక్ అంతే. అది కొట్టడం ద్వారా మీరు ఆ వీడియోను ప్రమోట్ చేసిన వాళ్ళు అవుతారు, అందరి కంటి ముందుకు వస్తుంది అనమాట. యూట్యూబ్ వాడు దాన్ని సజెస్ట్ చేస్తుంటాడు మనం లైక్ కొట్టేయగలదు. సబ్స్క్రైబ్ కొట్టడం వల్ల ఏంటంటే అది వెంటనే మీ కంటి ముందుకు వస్తుంది. మీరు చూసినా చూడకపోయినా నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రభు పాఠం మీకు బాగా నచ్చితే దానికి వెంటనే లైక్ కొట్టండి. లైక్ కొట్టకుండా వెళ్ళిపోకండి, ఎందుకంటే మీ చేతిలోని పని ఒక్క క్షణంలో చేయగలరు, అది చాలా మంది చేయరు. అది దానికి ఎవరికి కూడా ఖర్చు అవ్వదు, అది ఖర్చు కాదు. ఒక చాలా డేటా లైక్ చేయడానికి డేటా కూడా ఖర్చు కాదు, అది పోనీ ఒక 2 GB అయిపోతానని కాదు కదా, 2 GB. కాబట్టి అలాగే మహర్షి గారు ఇప్పుడు 150 రోజులుగా 135 రోజులుగా వీడియోస్ అన్ని మహర్షి గారు ఉన్నాయి పిల్లలకి, అది 140 ఉన్నాయి పిల్లలవి కూడా. దాదాపు 300 వీడియోస్ మహర్షి గారు ఇప్పుడు ఉన్నాయి అందులో. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఎంత దేవుడు ఇచ్చాడు మనకి, రేపు ఉదయం మొత్తం స్ట్రిక్ట్గా ఎక్కడ రోడ్లు ఎక్కడానికి వీల్లేదు, మీరు చర్చికి వెళ్ళడానికి వీల్లేదు, మళ్ళీ ఫుల్ స్ట్రిక్ట్ లాక్డౌన్ పెట్టేసిన ఇవన్నీ మనకు ఉన్నాయి ఏమండి. కాబట్టి దేవుడు వైశ్య గారు చివరిగా మీ క్లోజింగ్ పర్స్ తో క్లోజ్ చేయండి సార్, మీ ప్రార్థన ఆశీర్వాదంతో. రాజేష్ గారు ఆశీర్వాదం ఇస్తారు మీరు, ఆకుమతి డానియల్ గారు ఆశీర్వాదం ఇస్తారు, మీరు ప్రార్థన చేయండి. ఎవరైనా మాట్లాడతారేమో అవకాశం ఇవ్వండి ఒక్కసారి. అవునా, చూడండి చెప్పండి మీరు. అమ్మా సువర్ణ శామ్యుల్ గారు మీకు పాటలు అంటే చాలా ఇష్టం కదా, మీరు మాట్లాడండి. అమ్మా మరొకసారి అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, మరొకసారి. ఓకే అమ్మా, సువర్ణ శామ్యుల్ గారు చెన్నైలో ఉంటారండి, మా డాక్టర్ మహర్షి గారి స్టూడెంట్ గారు. ఆకుమర్తి డానియల్ గారి సాంగ్స్ ఫస్ట్ ఆయన పేరు వింటున్నాను, ఆయన టెస్ట్ మనీ ఫస్ట్ టైం వింటున్నాను. ఆయన గురించి వినేటప్పుడు నా హృదయం చాలా ఉప్పొంగుతూ ఉన్నది, అంతకంటే ఇంక నేనేం చెప్పలేను. చాలా మిస్ చేశాను అనిపించింది, ఎందుకంటే కొన్ని పరిస్థితుల వల్ల కొంచెం లేట్గా నేను అటెండ్ అయ్యాను ఇవాళ. అసలు దేవుడు బహుగా మిమ్మల్ని ఆశీర్వదించాడండి. ఈ రోజు మీ యొక్క టెస్ట్ మనీ వింటాం, మీ పాట వింటాం, నాకు చాలా చాలా సంతోషంగా ఉన్నది. అయితే మిస్ అయిపోయినట్టు కాదు, ఎందుకంటే ఈ వీడియో మరొక తప్పకుండా నేను చూస్తాను. మీరు ఒక గ్రూప్ ఫామ్ చేస్తే ఆ గ్రూప్ లో మేమంతా వి వాంట్ టు బికమ్ అస్ యువర్ డిసైపుల్స్. ఎవరమ్మా ఆకుమర్తి డానియల్ గారా? ఉంది, ఆయన ఒక గ్రూప్ ఫామ్ చేశారు అనుకోండి. ఉందమ్మా గ్రూప్ ఉందండి, ప్లస్ మీరు ఆకుమర్తి డానియల్ అని వెబ్సైట్ లో సబ్స్క్రైబ్ చేయండి, యూట్యూబ్ తప్పకుండా తప్పకుండా చేస్తామండి. అప్పుడు మీకు అప్డేట్స్ అన్ని వస్తూ ఉంటాయి రెగ్యులర్ గా, తప్పకుండా. అందులోనే మీరు కామెంట్ చేయొచ్చు అమ్మా, ప్రతి పాటకి మీరు అక్కడ కామెంట్ చేయండి, ఆ గ్రూప్ లో ఉన్నట్టే లెక్క మీరు. తప్పకుండా రెండు పాటలు విన్న మొదలు పెడితే 1 ఇయర్ పడుతుందండి మీకు ఆయన పాటలన్నీ పూర్తి అవడానికి. అనేసమండి, మీ పాటలు ఉన్నాయి, తర్వాత ప్రతి పాటలోనూ వాక్యం లేకుండా పాట ఉండదండి. వాక్యాధారితమైన పాటలు రాయడంలో అందవేసిన చెయ్యి ఆకుమర్తి చాలా గొప్పగా రాస్తారు. ఆయన పాటలు వినడంతోనే మనం ఇంకో మాట చెప్పాలి నేను ఆకుమర్తి డానియల్ గారి గురించి. కొంతమంది పాస్టర్ గారు సిద్ధపడకుండా వాక్యం చెప్పవలసిన పరిస్థితి వస్తే వారికి ఏకైక ఆధారం ఆకుమర్తి డానియల్ గారి పాటలు. ఏమండి డానియల్ గారు మీకు తెలుసు కదా ఈ సంగతి. నాకు తెలిసిన చాలా మంది పాస్టర్లు సిద్ధపడకుండా అప్పటికప్పుడు వాక్యం చెప్పవలసిన పరిస్థితి వస్తుంది ఒక్కోసారి, అప్పుడు వాళ్ళకి ఏకైక ఆధారం ఏంటి తెలుసండి? ఆకుమర్తి డానియల్ గారి పాటను ఎత్తుకుంటారు, మనసులో పాడుకుంటారు, అదే వాక్యం చెప్పేస్తారు అక్కడ. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అది అవుట్లైన్ కాబట్టి, మెసేజ్ అవుట్లైన్ అది. అంతేనండి, అంటే ఆయన పాట ఒక మెసేజ్, ఆయన ఎత్తుకునడమే. ఏ పాట రాసినా 100% రాస్తారండి ఆయన. ఒక ప్రేమ గురించి తీసుకున్నారంటే ప్రేమ గురించి బైబిల్లో ఎంత చెప్పబడిందో అంతా ఆయన పాటలో ఉంటది. నిన్న ఒక్క పాటలోనే అర్థమైపోయిందండి అంటే. నేను పడి చచ్చిపోయే పాట ఏంటంటే గురియొద్దకై పరిగెడుచుంటిని అనే పాట. నేను ఆ పాటకైతే పడి చచ్చిపోతా ఉంటాను,
ఎన్నో సార్లు పడి లేచి మళ్ళా బ్రతుకుతా ఉంటాను. అంత గొప్ప పాట, అనేకమైన పాటలు ఉన్నాయి ఆయన రాసిన పాటలు. దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప దివ్యమైన భాగ్యం ఆకుమతి డానియల్ గారండి. నిజంగా ఆయనని మేము అంటే ఎంత అడ్మైర్ అయ్యేవాళ్ళం అంటే సినిమా వాళ్ళని చూసి ప్రజలందరూ ఎలా కేరింతలు కొడతారండి, బయట ఆ హీరో వచ్చాడు ఈ హీరో వచ్చాడని కేరింతలు కొడతారు కదా. ఆ స్థితి మా హృదయాల్లో డానియల్ గారిని చూసినప్పుడల్లా. ఎందుకంటే ఆయనలో చక్కని గాయకుడు ఉన్నాడు, ఆయనలో సంగీతకారుడు ఉన్నాడు, సాహితీవేత్త ఉన్నాడు, అంతకు మించి రియల్ క్రిస్టియన్ ఉన్నాడు. అప్పుడప్పుడు కొంతమందిని స్పెషల్ గా తయారు చేస్తూ ఉంటాడు కదా, ఆయనతో నడిచే వాళ్ళని తయారు చేస్తాడు కదా, హనోకులాగా. ఈయన కూడా ఈ ఈ సీజన్ లో ఈ యువతరానికి దేవుడు అనుగ్రహించిన ఒక భాగ్యం ఆకుమతి డానియల్ గారండి. నిజంగా అద్భుతమైన వ్యక్తి, ఇటువంటి పెద్ద వ్యక్తి, ఇటువంటి దేవునిలో బలమైన వ్యక్తి, మన మధ్యకి రావడం, మనందరినీ ప్రోత్సహించడం, మనం చిన్న మందే చిన్న గుంపే ఏమో, ఈ ప్రోత్సాహం మాటలు విని మరి ఎంతమంది రచయితలు బయటకు వస్తున్నారో, వారు రాయిబోయే పాటలతో క్రైస్తవ లోకం ఎంత విస్తరించబోతుందో, మరి దేవుని కార్యం చూడబోతున్నాం మనందరం కూడా. దానికి మీ అందరి ప్రోత్సాహం చాలా అవసరం సార్ డానియల్ గారు, మరి మీ దీవెనలు మాకు కావాలి. ప్రార్థన కూడా డానియల్ గారే చేస్తే బాగుంటుందని నా ఆశ. అయితే మా చెల్లి సత్య ఆకుమూర్తి గారు ఉన్నారు లైన్ లో, అమ్మ మీరు చేస్తారా తల్లి? సత్య ఆకుమూర్తి గారు అమ్మ మీ వీడియో ఆన్ చేసుకోవాలి, మీ ఆడియో ఆన్ చేసుకోవాలి. చూడండి అమ్మ డానియల్ గారు చెప్పండి కొంచెం. అయ్యా నేను పైన ఆఫీస్ రూమ్ లో ఉన్నాను, తన కింద ఉంది బహుశా తెలియకపోవచ్చు. మహాపరిశుద్ధుడ ప్రేమల తండ్రి, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు. ఇదేను ప్రత్యేకంగా నాయన మీరు ఈ యొక్క జూమ్ యాప్ ద్వారా మీ దాసుని నిలబెట్టుకుని జరిగిస్తున్న కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఎన్నో రోజుల తరబడి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ దినం నేను కూడా వారితో పాటు ఉండి మిమ్మల్ని మహిమపరచడానికి, మీరు నాకు ఇచ్చిన మాటలు వారికి తెలియచెప్పడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. నానా షాలేం ఇజ్రాయెల్ గారిని, అలాగే రాజేష్ తాత్పూడి గారిని, అలాగే ప్రభా మ్యూజిక్ డైరెక్టర్ క్రిస్టఫర్ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ఇంకా నాయన మరి చెన్నై నుంచి వచ్చిన సహోదరి ఇంకా సునీల్, ఇంకా ఎవరైతే ఉన్నారో మరి బిహైండ్ ద స్క్రీన్ ప్రతి ఒక్కరిని మీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. పాటలు టైం పాస్ కోసం కాదు, పాటలు ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం అన్నటువంటి ఆ మంచి స్పృహ మీరు మాకందరికీ దయచేసి ఆ విధంగా నీ పాటల్లో పాటల్లో నింపబడిన వాక్యం ద్వారా మేము ప్రోత్సహించబడి నీ స్వరూపంలోకి మార్చబడి కృప దయచేయమని మీ గాయపడిన హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ మీరు చేస్తున్న ప్రయత్నాన్ని దీవించి అనేక మందికి దీవెనకరంగా మరల్చమని నానా. ఇదివరకు ఎవరైతే మాట్లాడారో గతించిన దినాల్లో వారందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నానా. ఇంకా రాబోయే దినాల్లో ఎందరైతే మాట్లాడబోతున్నారో వారిని మీ చేతులకు అప్పగిస్తూ ఇటువంటి టెక్నికల్ ఇబ్బందులు లేకుండా నీ కృప దయచేసి ఈ కార్యక్రమం ఆద్యంతం నీకు మహిమార్థమే జరగడానికి మీ కృప అనుగ్రహించమని మరొకసారి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును చేరి ఉన్న మనందరకును సకల లోక పరిశుద్ధులకును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మనందరం కలిసి దేవుని థాంక్స్ చెప్దామండి. హల్లెలూయా to
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డానియల్ గారు. మరోసారి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఒక మళ్ళీ 1.5 మంత్స్ తర్వాత ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి కంటిన్యూ. అంటే మధ్యలో సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సెప్టెంబర్ 10th నుండి స్టార్ట్ చేసాం. అది సెప్టెంబర్ 11th నుండి మళ్ళీ అక్టోబర్ 11th వరకు ఉండొచ్చు. అక్టోబర్ 12th మళ్ళీ ఈ బ్యాచ్ స్టార్ట్ చేస్తామండి. ఈలోగా మేము అందరూ వాట్సాప్లో ఉంటాం. మీకు ఇష్టమైతే ఈ వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాం సార్. అందరూ పాటలు రాస్తాం, కొంచెం వాటిని మీరు కరెక్ట్ చేయడం, ఎన్హాన్స్ చేయడం కొంచెం మీ సలహాలు ఇస్తే అందరూ కూడా బెనిఫిట్ అవుతారు. ఓకే సార్, కొన్ని పాటలు మనం ఎప్పటికప్పుడే పాటలు ఆయనకు పంపిద్దాము. ఆయనకు ఉండే పనులు, ఆయన బిజీ ఆయనకు ఉంటది కదా, డిస్టర్బ్ చేయలేము. అయితే ఇప్పుడు ఈ రోజు పాతిక కుటుంబాలు బెనిఫిట్ అయ్యారు సార్ డానియల్ గారు. పాతిక ఫ్యామిలీస్ అండి ఇవి, వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యారు. వాళ్ళందరి పక్షంగా మీకు థ్యాంక్స్ చెప్తున్నారు. డాక్టర్ మహర్షి గారు మొన్నటి నుంచి అంటున్నారు, త్వరలోనే మీకు డాక్టర్ మహర్షి గారు పర్సనల్ ఇన్విటేషన్ పంపిస్తారు 150వ రోజు పండుగకి. ఏమండి, నాకు నాకు మహర్షి గారు పర్సనల్ నెంబర్ నాకు కొంచెం వాట్సాప్ చేయండి, పంపిస్తాను. సో నాకైతే రేపు మార్నింగ్ కి ఇంకో 25 సబ్స్క్రిప్షన్స్ ఖచ్చితంగా యాడ్ అయ్యి కనబడాలి. మాకెంతో బలంగా ఉపయోగపడతాయి. పాటకి సాహిత్యం ప్రాణం, సంగీతం శరీరం అని ఆ విభజన చేశారు చూసారా, అది మాత్రం మాకు చాలా బాగుందండి, చాలా క్లియర్ గా ఉంది మాకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏదో చెప్పాలనుకుంటారు మీరు మాషి గారు, ఏమైనా చెప్తున్నారు మీరు? నేను చెప్పవలసింది ఆయన చెప్పేశారు. ఏం చెప్తారు, చాలా చక్కగా చెప్పారు డానియల్ గారు. మీతో టచ్ లో ఉంటాను నేను, చాలా ఆనందంగా అవకాశం ఇచ్చాడు, చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. దేవుని కార్యాలు ఇంత ఇలాగా ఈ కలయిక పెద్ద పెద్ద వాళ్ళందరూ రావడం ఇవన్నీ చాలా సంతోషకరంగా ఉంది. చాలా సంతోషం అండి డానియల్ తమ్ముడు, సో హ్యాపీ. మనకి నేను కాంటాక్ట్ లో ఉంటాను. అన్న అన్న థ్యాంక్ యూ. అలా థ్యాంక్ యూ. డానియల్ గారు, మహర్షి గారు మా నెంబర్ మీకు పంపించారు డానియల్ గారు, చూడండి. ఓకే 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 అండి, ఓకే. అందరికి వందనాలు, థ్యాంక్ యూ. మళ్ళీ 9:00 కి మహర్షి గారు మ్యూజిక్ క్లాస్ రండి, 9:00 కి.